స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఈ స్థితిలో అంటే అప్రజాస్వామికంగా పోలీసుని అడ్డం పెట్టి రాజకీయ కక్షలు రాజకీయ కార్యకర్తలందర్నీ కూడా వేధింపులు రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని వేధింపులతో హింసిస్తున్న పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లు గా ఎమ్మెల్సీ ఎలక్షన్లు గాని లేదా కృష్ణా గుంటూరులో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జరగబోయేటువంటి తూతు మంత్రి అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళు కనబడుతుంది ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యంత దైనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది దాని కొరకని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ఎంత హేయంగా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిని అని చెప్పి వాపోయే పరిస్థితుల దృష్ట్యా మనం చూస్తున్నాం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అయితే లెక్కకి మిక్కిలుగా ఏ రకంగా వేధిస్తున్నారో మనం చూస్తున్నాం చిన్న ఉదాహరణ మాట్లాడుకుంటే పల్నాడులో జరిగేటువంటి పోలీస్ అకృత్యాలు ప్రభుత్వ అకృత్యాలకు అయితే లెక్కకి మిక్కిలి అసలు చెప్పనాకి అలవిగానటువంటి పరిస్థితులు ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమో ఒక కేసు కట్టబడి ఎఫ్ఐఆర్ నమోదు కాబడి 41 నోటీసులు ఇచ్చేసి అంటే 41 నోటీస్ అంటే ఏంటి 7 సంవత్సరాల శిక్ష లోపు ఉన్నటువంటి ప్రతి సెక్షన్కి కింద ఎఫ్ఐఆర్ నమోదైతే గనక దాంట్లో అరెస్టు చూపించకుండా రిమాండ్ చేయకుండా పోలీసు వారు నీ మీద కేసు నమోదు కాబడిందని చెప్పని వారికి 41 నోటీస్ 41 ఏ నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ నోటీసులు అందుకున్న కేసులో కూడా మళ్ళీ ఆ కేసుని తిరగదోడి ఎంత కిరాతకం ఎంత పోలీస్ వ్యవస్థను ఎంత దిగజార్చడం చట్టాన్ని ఏ రకంగా తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ 41 2-3 సంవత్సరాల క్రితం 41 నోటీస్ ఏ నోటీస్ ఇచ్చినటువంటి ఆ కేసుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి తీసుకుని అంటే తెరిచి దాన్ని 307 కింద సెక్షన్ ఆల్టర్లు చేసి దానిలో తప్పుడుగా ముద్దాయిలు నిరకించడమే కాకుండా నాయకులు నిరకించడమే కాకుండా ఇంకా ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గట్టిగా పోస్టులు పెట్టినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టినా లేదా జెండా మోస్తూ ఎక్కడన్నా పార్టీ కార్యక్రమాల్లో మీరు కనిపించినా ఈ కేసుల్లో మీరు ఉంచబడతారని చెప్పని పోలీసులు స్టేషన్లకు పిలిచి వార్నింగ్లు ఇస్తాం బెదిరిస్తాం అక్కడితో ఆగట్లేదు అక్కడితో ఆగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో ఒక తప్పుడు ఫిర్యాదు తెలుగుదేశం వాళ్ళతో ఇప్పించి వాళ్ళని తెలుగుదేశం అంటే అర్ధరాత్రి పూట ఇంట్లోంచి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్ళి తెలుగుదేశం ఎక్కడికి తీసుకెళ్తారు పోని పోలీసులు వచ్చారంటే పోలీస్ స్టేషన్ కట్టి తీసుకెళ్ళాలి కానీ ఈ తప్పుడు ప్రభుత్వంలో ఆ వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకు ఉన్న వ్యక్తుల్ని తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తెలుగుదేశం నాయకులతో కొట్టించి వీళ్ళు కూడా కొడుతూ పార్టీ మళ్ళీ జెండా మోస్తావా పార్టీ మళ్ళీ తిరుగుతావా అని చెప్పని ఈ రకంగా చట్టాన్ని ఏ రకంగా తొంగలో తొక్కుతున్నారు చట్టానికి విలువ లేకుండా చేస్తున్నారు పోలీస్ వ్యవస్థని విలువ లేకుండా చేసిన పరిస్థితులు ఇవాళ ఎంత చెడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నామంటే ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఒక 100 పై చిలుకు సుమారుగా హత్యలు కానీ ఆడపిల్లలు కేవలం ప్రత్యేకించి స్త్రీల యొక్క హత్యలు కానీ మానభంగాలు కానీ లేదా కిరాతకాలు కానీ జరిగితే లాండ్ ఆర్డర్ ఎలా భద్రపరుద్దాం ఏం చేద్దాం ఎలా పటిష్టం చేద్దాం పోలీస్ వ్యవస్థను ఎలా కంట్రోల్ చేద్దాం అనే ఒక్క మాట మాట్లాడిన మంత్రి లేడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టే ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల గురించే క్యాబినెట్ కూర్చొని మాట్లాడుకుందంటే ఇది ప్రభుత్వమా? సిగ్గుపడాలి కదా ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దిగజారినటువంటి ఆగకుండా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిరాతకాలు లెక్కలకి మిక్కిలి జరుగుతుంటే వాటి గురించి, వాటి అరికట్టడం గురించి పోలీస్ వ్యవస్థను ఎలా గట్టిగా ప్రజలకు అనుకూలంగా మలచాలనేటువంటి చర్చ 5 సెకండ్లు కూడా జరగకుండా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పోస్టుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియా వాడిని ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఎలా కంట్రోల్ చేయాలని క్యాబినెట్ మాట్లాడటం అంటే ఒక రకంగా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి.